నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు బనానా చాకో చిప్స్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. పర్ఫెక్ట్గా స్పాంజీగా అండ్ ఫ్లఫీగా ఎలా రావాలో కూడా క్లియర్గా చూపిస్తున్నాను. మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే మీరు కూడా పర్ఫెక్ట్గా ఈ కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. మరి దీన్ని ప్రాసెస్ ఏంటో, మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దాంట్లోకి 2 బాగా పండిన అరటిపళ్ళని తీసుకుని ఒలుచుకుని దీంట్లోకి వేసుకోండి. వీటికన్నా ఇంకా పండిన అరటిపళ్ళు కూడా యూజ్ చేసేసుకోవచ్చు అన్నమాట. వీటిని ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒక విస్కర్ కానీ ఒక స్పూన్ కానీ యూజ్ చేసుకుని వీటిని కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లోకి అరకప్పు పాలు, అలానే పావు కప్పు ఆయిల్ కూడా వేసుకోండి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చండి. ఈ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి, వేరుశనగలు లాంటివి వేసుకుంటే పనికిరాదన్నమాట. ఇప్పుడు దీంట్లోనే 1 3/4 కప్పు పంచదారని కూడా వేసుకోవాలి. అరటిపళ్ళు టేస్ట్ని బట్టి పంచదారని అటు ఇటు మార్చుకోవచ్చండి. ఇవి మీడియం టేస్ట్లో ఉన్నాయి కాబట్టి నేను 1 3/4 వేసా. 1 3/4 అంటే అరకప్పు కన్నా కొంచెం తక్కువ, పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ అన్నమాట. సో అరటిపళ్ళు బాగా స్వీట్గా ఉంటే కనుక పావు కప్పు కూడా సరిపోతుంది. ఒకసారి ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వెనిగర్ లేదంటే 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకుని మరొకసారి కలుపుకుని ఈ మిశ్రమం అంతా కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి గ్రైండ్ చేసినా హీట్ అయిపోతుంది. సో ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 స్టైనర్ని ప్లేస్ చేసేసుకుని 1 కప్పు మైదా పిండిని వేసుకోండి. మైదా పిండి ప్లేస్లో కావాలి అనుకుంటే గోధుమ పిండి కూడా యూజ్ చేసేసుకోవచ్చు. అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడాని కూడా వేసుకుని ఇవన్నీ కూడా జల్లించుకోండి. కంపల్సరీ జల్లించుకోవాలి అండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత, ఇలా మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత దీంట్లోకి 1 చిటికెడు సాల్ట్ని వేసుకోండి. అలానే 1 1/2 కప్పు చాకో చిప్స్ని తీసుకుని వాటిని అన్నిటినీ వేసుకోండి. లాస్ట్లో కొద్దిగా పక్కగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకోవాలి, లేదంటే 1 డైరెక్షన్లోనే కలుపుకోండి. ఇలా స్పాచులాతో కానీ లేదంటే ఇలా విస్కర్తో కానీ 1 డైరెక్షన్ లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలన్నమాట. ఇలా చుట్టూరు తిప్పేదాన్ని ఫోల్డ్ అంటారండి, మధ్యలోకి మనం ఇలా దాన్ని కట్ అంటారన్నమాట. ఈ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది గట్టిగానే ఉంటుందండి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి 1 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకోండి. ఒకవేళ లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే మనం దీంట్లో ఎగ్ వాడలేదు కాబట్టి. దీన్ని మరొకసారి కలిపేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఎన్నిసార్లు కలుపుకున్నా సరే మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక దలసరిగా ఉన్న కడాయిని కానీ లేదంటే కుక్కర్ గిన్నెని కానీ పెట్టుకుని దాంట్లో 1 ప్లేట్ కానీ లేదంటే ఇలా స్టాండ్ని కానీ పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని 1 5 నిమిషాల పాటు దీన్ని సిమ్లో ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి 1 స్టీల్ గిన్నె లేదంటే సీవండ్ గిన్నె లేదంటే మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ కూడా తీసుకుని ఆయిల్తో కానీ బటర్తో కానీ ఇలా అంతా గ్రీస్ చేసేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి కొద్దిగా మైదా పిండిని వేసుకుని మనం అంచులు కింద అంతా కూడా ఆయిల్ ఎలా అయితే గ్రీస్ చేసామో ఈ మైదా పిండి కూడా మొత్తం అన్నిటికి టచ్ అవ్వాలన్నమాట. ఎక్స్ట్రాగా ఉన్న మైదా పిండిని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇలా గ్రీస్ చేసుకున్న కేక్ టిన్లోకి మనం ముందుగా కలిపెట్టుకున్న బ్యాటర్ని మరొకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుని బ్యాటర్ అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని 2 3 సార్లు ట్యాప్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా పక్కకు పెట్టుకున్న కొన్ని చాకో చిప్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసేసుకోండి. నొక్కకండి, జస్ట్ అలా పైన వేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి ఈ గిన్నెని ప్లేస్ చేసేసుకోండి. మెయిన్ విషయం ఏంటి అంటే ఆ కేక్ టిన్ ఏదైతే ఉందో ఆ గిన్నె ఏదైతే ఉందో ఆ రెండింటికి టచ్ అవ్వకూడదండి. టచ్ అయితే కనుక కేక్ మాడిపోతుంది, అస్సలు బేక్ అవుతుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుని 35 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు కూడా దీన్ని బేక్ చేసేసుకోండి. మధ్య మధ్యలో పదే పదే చెక్ చేయొద్దండి.
మీకు డౌట్గా ఉంటే ఒక 35 నిమిషాల తర్వాత చెక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 40 నిమిషాల తర్వాత తీసానండి. ఒక టూత్ పిక్ని తీసుకుని మధ్యలోనే దాన్ని గుచ్చుకోండి. చుట్టూరు తొందరగా బేక్ అవుతుంది కానీ మధ్యలోనే ఒక్కొక్కసారి బేక్ అవుతుంది అన్నమాట. ఇలా మనం గుచ్చగానే ఆ టూత్ పిక్కి క్లియర్గా రావాలి, అసలు ఏమీ టచ్ అవ్వకుండా ఉండాలన్నమాట. క్లియర్గా వచ్చేసింది కదండి, ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ యూజ్ చేసేసుకుని ఈ కేక్ టిన్ని పక్కకు పెట్టేసుకుని పూర్తిగా చల్లారపెట్టుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు పైన చాకో చిప్స్ కరిగిపోయినట్టు ఉంటాయి, కానీ చల్లారిపోయిన తర్వాత అవి గట్టిపడిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఒక నైఫ్ని యూజ్ చేసుకుని కేక్కి అండ్ గిన్నెకి మధ్యలో కొద్దిగా గ్యాప్ని చేసుకోండి. మ్యాక్సిమం గ్యాప్ అదే క్రియేట్ అవుతుందండి, ఒకవేళ క్రియేట్ అవ్వకపోతే మీరు చేసుకోండి. ఇప్పుడు రివర్స్లో ఒక ప్లేట్ని తీసుకుని ఈ కేక్ని మనం రివర్స్ చేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో, మనం బట్టర్ పేపర్ వేయకపోయినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. సో చూసారు కదండి కేక్ ఎంత స్పంజీగా అండ్ ఫ్లఫీగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకుని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసేసుకోండి. అంతే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి, మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.